ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి కొన్ని విషయాలను చూసినప్పుడు మనకి ఏందంటే ఈ హెరిటేజ్ ను రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఇప్పుడు కూడా కలిగింది ఏంది అని వాళ్ళ కాలంలో అయితే ఇట్లా కలిగింది వాళ్ళ కాలంలో రక్షించుకోలేకపోయాం కూడా ఇప్పుడు సార్ చెప్పారు మైబు మ్యాన్షన్ పోయింది అట్లాంటి ఇంకా కొన్ని పోయినాయి వాటిని ఎట్లా రక్షించుకోలేకపోయాం వాడు బయట వాళ్ళు కాబట్టి వాటిని శ్రద్ధ చేయాలి కాబట్టి వాటిని ఎట్లా పోయిపోవేయండి కానీ ఇక్కడ కూడా మనం రక్షించుకోవాల్సిన పరిస్థితి రావడం అనేటువంటిది బాధాకరం ఇక్కడ ఏంటంటే మన మధ్య నేను కూడా రెండు మూడు లెక్చర్స్ కొంచెం వ్యాసాలు ఒకటి రెండు రాశాను అదేంటంటే సెక్రటేరియట్ని షిఫ్ట్ చేసి ఛాతి హాస్పిటల్ పెడతా అన్నారు సెక్రటేరియట్ ఎప్పుడు కట్టిండు ఎన్నేళ్ళు అయింది అది కూలిపోయిందా షిఫ్ట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఇంత తొందరగా ఇట్లాంటి డిసిషన్ తీసుకోవాలని మంచి పని పట్టండి నేను అప్లై చేస్తా కానీ వీటిని చూసినప్పుడు మాత్రం నేను రావాల్సిన అనిపించింది అనమాట అందువల్ల పరిస్థితుల్లో షిఫ్ట్ చేయలేదు ఒక అంతకుముందు రూలర్స్ కూడా చంద్రబాబు కాలంలో కావచ్చు కేసీఆర్ కాలంలో కావచ్చు రాజశేఖర రెడ్డి కాలంలో కావచ్చు వాళ్ళు గేట్లను మార్చిండ్రు వేరే ఇవన్నీ చేసిండ్రు సెక్రటేరియట్కు మీరు కూడా మార్చుకోండి ఉండొద్దండి ఎందుకంటే మనిషికి నమ్మకాలు ఉండొద్దు అని చెప్పి మనం ఎవరైనా చెప్పలేము కాబట్టి మీకున్న నమ్మకం ప్రకారంగా మీరు ఒక పెద్ద గేట్ పెట్టుకోండి లేకపోతే ఆ దర్వాజను తీసి ఇటు దర్వాజ పెట్టండి ఇటు తీసి అటు పెట్టండి ఏదైనా చేయండి దాన్ని మీకు అనుకూలంగా పురోహితులు చెప్పినట్టుగాను వాస్తు శిల్పులు చెప్పినట్టుగాను వాటి ప్రకారంగా మీరు మార్చుకోండి దానికేం పెద్ద అభ్యంతరం ఉండదు కానీ దాన్ని తీసుకుపోయి ఏకంగా అక్కడెక్కడనో ఛాతి హాస్పిటల్లో పెట్టండి ఛాతి హాస్పిటల్లో హాస్పిటలే పెట్టండి ఒక పెద్ద హాస్పిటల్ కట్టించండి మైదానం చాలా ఉంది అది హాస్పిటల్ యొక్క రిక్వైర్మెంట్ కూడా మన తెలంగాణ ప్రజలకు చాలా ఉంది తెలంగాణ డిస్ట్రిక్ట్లన్నింటిలో దగ్గర ఉన్నటువంటి రంగారెడ్డి నల్గొండ ఇట్లాంటి ప్రదేశాల నుంచి కూడా అన్ని అవసరాల కొరకు అన్ని రుగ్మతల కొరకు వాళ్ళు వస్తూనే ఉంటారు హైదరాబాద్ సిటీకి మన ఇది నిజాం హాస్పిటల్ అదేది ఆర్థోపెడిక్ హాస్పిటల్ పోతే అక్కడ కనపడుతుంది ఉస్మానియాలో కానీ లేదా ఈ గాంధీ హాస్పిటల్లో కానీ వీటికి పోతే ఏంటంటే అక్కడ సదుపాయాలు లేవు సౌకర్యాలు లేవు పోతే డాక్టర్లు లేరు హాస్పిటల్ చాలినంత లేదు మెయింటెనెన్స్ అసలే లేదు ఎక్కడ చూసినా సరే హాస్పిటల్ అంటే చాలా నీట్గా కనపడాలి మళ్ళీ ప్రజలకు ఆరోగ్యంతో బయటికి పోయేటట్టు ఉండాలి కానీ అనకపోతే అనారోగ్యం వచ్చేటటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఏంటంటే ఈ పనులన్నీ చేసేటప్పుడు కేసీఆర్ దృష్టిలో పెట్టుకొని ఆయనకు ఏదో చేయాలనే తపన అయితే ఉన్నది అదైతే కనపడుతుంది ఏదో కానీ ఆ చేయాలనేటువంటి తపనలో అదేంటంటే మరి ఎవరు ఇస్తున్నారు ఆయన ఏం చేస్తానంటే అది నువ్వు అని చెప్పేటోళ్ళు లేరు అక్కడ నాకు అనిపించింది అది ఆయనకు ఎవరో సలహా ఇస్తారు ఎవరో ఒకరు ఇస్తారు ఆయన ఇచ్చింది ఏదో ఈయనకు నచ్చుతుంది దాంతో నో అని చెప్పి చెప్పనే చెప్పారనమాట ఉస్మానియా హాస్పిటల్ గురించి ఇప్పుడు అట్లాంటి సలహాని అని చెప్పి నాకు అనిపిస్తుంది ఉస్మానియా ఎన్ని ఏళ్ళది 90 ఏళ్ళది అంటున్నారు మరి 90 ఏళ్ళ కింద ఉన్నటువంటి అన్ని కట్టడాలన్నింటిని కూలగొడతారా ఎన్నో కట్టగడాలు ఉన్నాయి కదా మరి కుతుబ్ షాహ్ టోమ్స్ ఉన్నది ఇక్కడ చార్మినార్ ఉంది పక్కన మక్కా మసీద్ ఉంది అవి అంటే రిలీజియస్ ప్లేసెస్ కాబట్టి ఆయనకు ఆ ధైర్యం కూడా ఉండదు కానీ చెప్తున్నా అంటే 90 ఏళ్ళ స్థాయిలో అంత ఓల్డ్ కట్టడాలన్నింటినీ కూల్చాలంటే ఎన్నో కట్టడాలు మనకు కనిపిస్తాయి కాబట్టి వాటన్నిటిని కూల్చడం అనేటువంటిది కాదు అక్కడక్కడ పెచ్చుపోయినాయి లేకపోతే వాటిని రిపేర్ చేయాల్సినటువంటి అవసరాలు వచ్చినాయి చాలా రిపేర్ చేయాల్సినటువంటి అవసరాలు కూడా ఉన్నాయి నేను ఒప్పుకుంటాను కానీ మనమైనా కూడా ఇంట్లో రిపేర్ చేసుకుంటాం కానీ కూలగొట్టడానికైతే చూడం కదా అయితే ఈ మధ్య ఏంటంటే కొంతమంది బిల్డింగ్స్ కూలగొట్టేసి సినిమా థియేటర్లు చేసిండ్రు సినిమా థియేటర్లను కూలగొట్టి బిల్డింగ్స్ చేసిండ్రు ఇవన్నీ ఏంటంటే రియల్ ఎస్టేట్లో భాగంగా చేసిండ్రు వాళ్ళు దాని కొరకు చేసిండ్రు కానీ ఈ ఓల్డ్ ఇది మోడర్న్ వీటి కొరకు కాదు అసలు ఓల్డ్ స్ట్రక్చర్స్ని మాత్రం నిలుపుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఓల్డ్ స్ట్రక్చర్స్ నిలుపుకుంటే సంస్కృతి కనపడుతుంది దాంట్లో కళా నైపుణ్యం కనపడుతుంది అక్కడ పనిచేసినటువంటి వర్కర్స్ యొక్క శక్తి సామర్థ్యాలు కనపడతాయి ఇంతకు గోల్కొండ కోట్లు పోతే ఇక్కడ ఏ రాజునుడు ఏ రాజు ఉండిండో ఏ ప్రాంతంలో ఏ రూమ్లో ఎవరు నివసించారు ఏం చేశారు అని చెప్పి ఇవన్నీ
అనేది మనకు అనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఏంటంటే ఓల్డ్ కట్టడాలనే వెయిట్ని కూడా మనము సంసం చేసుకోవడానికి రూపకూడదు రిపేర్ చేసుకోవాలి అది రిపేర్లో కూడా ఏంటంటే కంప్లీట్గా ఇసులు డిమాలిజ్ చేయక తప్పదు అని ఉన్నటువంటి భాగాలు ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్ ఉందనుకోండి దాంట్లో కంప్లీట్గా పూజ చేస్తే బాగుంటుంది అనుకునేటువంటి భాగం మాత్రమే పూజ చేసి దాంట్లో స్ట్రక్చర్స్ లేవాలి కానీ మొత్తం హాస్పిటల్నే తీసేసి మొత్తం చేస్తానని చెప్పి అనుకునేటువంటిదైతే అంత బాగా లేదనమాట ఇంకా సినిమా గురించి చెప్పాల్సి వస్తే ఇప్పుడు మనం చూసాం డాక్యుమెంటరీ సినిమా కాదు ఈ ఇక్కడ ఇట్లా ఈ రకంగా తీసేసి జనాలకే వదిలిపేయడం అనేది ఉంది ఇక్కడ జనాలకు ఆ రకంగా వదిలిపేయడం అయితే అంత మంచిది కాదని నాకు అనిపిస్తుంది దానికి ఎక్స్ప్లెనేషన్ ఉండాలి ఎందుకంటే హ్యాబిట్స్ చూపించినప్పుడు ఇది హ్యాబిట్స్ ఇది ఉస్మానియా హాస్పిటల్ ఇది హైకోర్టు లేదా ఇక్కడ ఉన్నటువంటిది అవుట్స్కర్ట్స్ అక్కడెక్కడో మొత్తం గుడిసెలను చూపించారు ఇది ఏ ప్రాంతం ఆ నీళ్ళు ఎత్తుకుపోయేటువంటి మహిళలను వాళ్ళందరిని చూపించారు ఇది ఏ ప్రాంతం చెప్పాలి చెప్తే అది ఒక అవకాశం ఉంది ఇప్పటికి కూడా అదేంటంటే బ్యాక్గ్రౌండ్ చెప్తూ వాళ్ళు ఇప్పుడు కొత్త కూడా చేర్చొచ్చు హిందీ వాళ్ళు కూడా చూసేటువంటి అవకాశం ఉంది కాబట్టి హిందీతో కొన్ని ఆ రకంగా చెప్పడానికి తెలుగులో కూడా ఆ రకంగా చెప్పడానికి ఇప్పటికీ ట్రై చేస్తూ అది తీసి ఏంటంటే వాళ్ళకి వదిలేసినటువంటి ఎట్లా ఇప్పుడు ఏం ఒక కలు దుకాణాన్ని చూపించాడు కలు దుకాణం ద్వారా ఏం సందేశం ఇస్తున్నట్టు కలు దుకాణం ద్వారా ఇవ్వాలి అంటే కళ్ళు సేవించడము లేదా మద్యం సేవించడం లేదా మద్యానికి కలవడం ఊగిపోవడం ఊగిపోవడం ఇట్లాంటివన్నీ అంటే మంచిది కాదు అని చెప్పి ఒక రకమైనటువంటి అంటే ప్రజలకు మంచి జరగాలనేది మంచి నేర్చుకోవాలనేటువంటిది ఒకటి చూపిస్తే బాగుంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే దానికి ఆ రకంగా చేయొచ్చు అట్లనే పాత బట్టల దుకాణాలు చూపించారు ఆ ఒడ్డు పొడుగుత ఏది మూసి బ్యాంక్ పొడుగుత పాత బట్టలు చూపించారు అంటే ఇక్కడ ఏంది సామాన్యుల నుంచి మధ్యతరగతి నుంచి చాలా పెద్ద పెద్ద బిల్డింగ్ చూపించిన వాటి ఉన్నతులైనటువంటి వాళ్ళ గురించి అందరినీ చూపించడం అనేటువంటిది అన్ని వాటన్నిటిని చూపించడం అనేటువంటి జరిగింది కానీ ఎక్స్ప్లెనేషన్ లేకుంటే మాత్రం అదేందో నాకైతే ఇన్సఫిషియెంట్గానే అనిపిస్తుంది అనమాట కానీ ఇప్పటికైనా దాన్ని జస్ట్ ఆ రకంగా మోడర్నైజ్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను ఇందాక వేద్ కుమార్ గారు చెప్పినట్టు బాగా గుర్తొచ్చిన మూసి బ్యాంక్స్ చూడండి రాళ్ళు ఎంత నగిశీలు చెక్కించి ఒక పెద్ద శిల్పాన్ని చెక్కినటువంటి విధంగా ఇక్కడి నుంచి అక్కడ దాకా మూసి కనపడ్డంత దూరం మనకైతే హైదరాబాద్ సిటీలో మూసి కనపడ్డంత దూరం అది కనపడుతుంది అయితే అవి కూలిపోయినాయి ఆ కూలిపోయినటువంటి వాటిని ఇరిగిపోయినటువంటి వాటిని వాటి స్థానంలో రిప్లేస్ చేయొచ్చు కదా మనకు ఒక ఎగ్జాంపుల్ ఉంది అదేంటంటే ఎన్టీఆర్ ఇక్కడ అసెంబ్లీ ముందల గేట్ను కూలగొచ్చింది ఈ ద్వారాన్ని ఆ ద్వారాన్ని కూలగొట్టి సేమ్ అంతేనా మంచిగా కట్టించాడు అంటే మిగతా వాటిని నేను మెచ్చుకోను ఎన్టీఆర్ను కానీ దీనికి మాత్రం మెచ్చుకుంటున్నా ఎందుకంటే ఎన్టీఆర్ కూలగొట్టిండు అని అనమాట అంటే వాళ్ళు తలుపుకుంటే ఆ కళాత్మకత శక్తి ఉంది చేయగలుగుతారు ఆ రకంగా దాన్ని కొనసాగించగలుగుతారు వాళ్ళు మిగతా స్ట్రక్చర్స్ కూడా ఆ రకంగా చేసిండేవారు కాబట్టి ఇక్కడ ఈ గోడ కట్టడం మూసి దాన్ని శ్రద్ధ వహించాల్సినటువంటి అవసరం ఉంది మూసిని ప్రక్షాళన చేస్తాను అని దీన్ని మొట్టమొదటి చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ రకమైనటువంటి మన వాళ్ళందరూ మిగతా